హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు ప్రకాశం జిల్లాలోని కొండేపి నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే మీకు సర్వే రిపోర్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సరే మరి, కొండేపి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా ఆదిమూలపు సురేష్ గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా డి శ్రీబాల విజయస్వామి గారు పోటీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ కొండేపి నియోజకవర్గంలో టీడీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 1024,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు 2019. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య వచ్చి 231,000 పైమాటేనమాట. సరే ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలసిస్ ప్రకారం కొండేపి నియోజకవర్గంలో చాలా టైట్ ఫైట్ అయితే నెలకొంది. ఇక్కడ ఉండే గ్రౌండ్ లెవెల్ అనాలసిస్ ప్రకారం లాస్ట్ 5-6 రోజుల్లో ఉన్న ప్రచారాలు అవ్వచ్చు, అలాగే పొలిటికల్ హీట్ని బట్టి ఇది టీడీపీకి రావచ్చు, వైఎస్ఆర్సీపీకి రావచ్చు. మొట్టమొదటిగా అయితే కనుక టీడీపీకి వచ్చే అవకాశాలు ఉంది, కానీ పోల్ మేనేజ్మెంట్ వల్ల ఇది మారి వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ ఎవ్రీ 15 మినిట్స్ కి మన ఛానల్లో అప్లోడ్ అవుతూనే ఉంటాయి. సో మన జిల్లాకి సంబంధించిన వీడియోస్ అన్ని వాచ్ లిస్ట్ లో ఉంటాయి, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వీడియోస్ అన్ని మై సజెషన్స్ లో ఉంటాయి. ఇవన్నీ మీరు మీ మొబైల్లో పొందాలి అనుకుంటే నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.